హైదరాబాద్ లోని కేర్ ఆసుపత్రిలో అనారోగ్యంతో ఎస్పీవై రెడ్డి మృతి చెందాడు. April 3న గుండె కిడ్నీ వ్యాధితో ఆసుపత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి సార్వత్రిక ఎన్నికల నంద్యాల ఎంపీగా జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎస్పీవై రెడ్డి ఎన్నికల ప్రచారంలో అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరిన ఎస్పీవై రెడ్డి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు. పారిశ్రామికవేత్తగా స్వచ్ఛంద సేవకునిగా ఎస్పీవై రెడ్డి సేవలను కొనియాడారు ఆయన. ఎంపీగా నంద్యాల ప్రాంతానికి కర్నూలు జిల్లాకు ఆయన చేసిన సేవలను ప్రశంసించారు. ఇంజనీరింగ్ పట్టభద్రుడైన ఎస్పీవై రెడ్డి నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ద్వారా అనేక మందికి ఉపాధి కల్పించారు. ఆయన మృతి నంద్యాల ప్రాంతానికి కర్నూలు జిల్లాకు తీరని లోటు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. రేపు అంత్యక్రియలు ఎస్పీవై రెడ్డి స్వగృహంలో ఇంటి ప్రాంగణంలో ఆయన తల్లి సమాధి పక్కనే జరిగే అవకాశం ఉందని ఎస్పీవై రెడ్డి మృతదేహం నంద్యాలకు చేరగా మృతదేహాన్ని సందర్శిస్తున్న కార్మికులు ఉద్యోగులు రేపు అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉండడంతో తల్లి సమాధి పక్కనే ఎస్పీవై రెడ్డి మృతదేహాన్ని సమాధి చేసే అవకాశం ఉందని తెలిపారు. చాలా